వేదాంతు స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది అన్స్టాపబుల్లో ఆల్రెడీ మీరు చూశారు సో అదే విధంగా నెక్స్ట్ కమింగ్ అప్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ రాయాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మేము ఏం ప్లానింగ్ చేస్తున్నాము ఇది మీకు తెలియాలి అని అనిపించింది బికాస్ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది మేము ఏం చెప్తున్నాము ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నామా సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నామా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ తెలియాలి 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 అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్ దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్ రమాదేవి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు లాంగ్ టర్మ్ వాళ్ళ కోసం అయితే మేము సెపరేట్గా కోర్స్ అనేది లాంచ్ చేసాం కాబట్టి లాంగ్ టర్మ్ కోర్స్ అనేది వేదాంతు యూట్యూబ్లో కవర్ చేయలేము ఓకే సో లాంగ్ టర్మ్ డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో రిపీటర్స్ అనొచ్చు డ్రాపర్స్ అనొచ్చు లాంగ్ టర్మ్ అనొచ్చు వీళ్ళందరికీ కూడా మనం ఆల్రెడీ ధృవ బ్యాచ్ అని స్టార్ట్ చేసాము సో లాంగ్ టర్మ్ కోర్స్ అనేది అక్కడ కవర్ చేయడం జరుగుతుంది ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫినిష్ చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అట ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఉన్న గోల్ ఏంటి వాళ్ళకి మేము ఎలా హెల్ప్ చేస్తాం నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసుకుని సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి సో వాళ్ళకి మా తరపు నుంచి ఎలా హెల్ప్ ఉంటుంది ఈ ప్లానింగ్ అంతా కూడా ఈరోజు క్లాస్లో చెప్తాను రిగార్డింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్ ఐడియా అయితే ఇస్తాను నేను సో ఫస్ట్ థింగ్ ప్లానింగ్ చేయాలి అంటే నీ గోల్ ఏంటి అనేది నీకు తెలియాలి సో ఫస్ట్ నేను గోల్స్ గురించి మాట్లాడతాను గోల్ అయిపోయిన తర్వాత ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ప్లానింగ్ ఏంటి అనేది చెప్తాను ఆ ప్లానింగ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము ఈ స్టెప్స్ అనేవి ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ గోల్ అనేది ఐడెంటిఫై చేయకుండా మనం ప్లానింగ్ ఏం వేసుకుంటాము ప్లానింగ్ వేస్తేనే కదా యాక్షన్లోకి వచ్చేది సో అదన్నమాట సంగతి సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ గోల్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఏమైనా గోల్స్ ఉన్నాయా లేదా అనేది డిస్కస్ చేద్దాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి లెటర్ చేంజ్ ద కలర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉన్న గోల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఉన్న గోల్ ఏంటి చూద్దాం సో ఈ క్లాస్లో మనము టోటల్గా గోల్ గురించి మాట్లాడుకుందాం గోల్ తర్వాత ప్లానింగ్ ఆ తర్వాత యాక్షన్లోకి వెళ్దాం సో గోల్ ఏముంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఐపీఈ ఎగ్జామ్స్ అంటాం కదా బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఏపీ స్టూడెంట్స్ని అడిగితే తెలుస్తుంది బోర్డ్ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆబ్వియస్గా టీఎస్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటారు అది కేవలం ఎంసెట్ దృష్ట్యా మాత్రమే ఎంసెట్లో వెయిటేజ్ లేనంత మాత్రాన ఐపీఈకి మనం వాల్యూ ఇవ్వకూడదా ఇవ్వచ్చా అంటే యూ హ్యావ్ టు గివ్ బికాజ్ కొన్ని యూనివర్సిటీస్లో కేవలం పర్సంటేజ్ బేస్ చేసుకుని ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి చెప్తున్నాను మీ పర్సంటేజ్ బేస్ చేసుకుని ఐఐటీ పర్సెంటేలా అయినా అవ్వచ్చు అది కూడా కాకుండా కేవలం మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకుని కూడా మంచి బ్రాంచెస్లో అడ్మిషన్ ఇస్తున్నారు కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో సో దానిని గో చూ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఐపీఈ అయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ మోర్ ఓవర్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లాగా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మీరు ఇంటర్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి అది మీ గోల్ అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక గోల్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్ అవ్వచ్చు అడ్వాన్స్ అవ్వచ్చు ఆర్ ఎంసెట్ ఆర్ నీట్ లాంటి ఎగ్జామ్స్కి సో జేఈకి ఎంసెట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రిఫరెన్స్ ఇస్తాము సో జేఈ లెవెల్ ఎంసెట్ లెవెల్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది కూడా మీ గోల్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాస్తున్నారు కానీ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ రెండు ఎగ్జామ్స్లోనూ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా ఉంటుంది అండ్ ప్రిపరేషన్ అంత ఆషామాషి కాదు చాలా రిగరస్ ప్రాక్టీస్ చాలా హార్డ్ వర్క్ చాలా డెడికేషన్ కావాలి సో ఇవి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉన్న గోల్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి అబ్బో వీళ్ళ గోల్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి ఫస్ట్ ఇయర్తో పోలిస్తే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు కూడా బోర్డు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి ఇది ఎలాగూ కంపల్సరీ బికాజ్ తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఫస్ట్ ఇయర్లో బోర్డు ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ ఇయర్లో కూడా బోర్డు ఎగ్జామ్ ఉంటుంది స్టేట్ బోర్డు ఎగ్జామినేషన్స్ అయితే వీళ్ళకి ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కాకుండా అడిషనల్ ఏంటి అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కూడా మీ గోల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా ప్రిపేర్ అవ్వాలి బికాస్ ఇక్కడ కూడా మార్క్స్ మ్యాటర్ అ లాట్ ఓకే దెన్ ఇవి కాకుండా ఇప్పుడు వీళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాల్సినవి ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి జేఈ అవ్వచ్చు ఎంసెట్ అవ్వచ్చు లేదంటే బిట్సాట్ అవ్వచ్చు ఇంకా వేరే వేరే ఏ కాంపిటేటివ్ అయినా సిలబస్ ఒకటే ఉంటుంది రేంజ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా అదే లెవెల్లో చేయాలి సో ఇప్పుడు మా ప్లానింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ గోల్ సెటప్ చేసుకున్నాం కదా వీటన్నిటికీ సంబంధించిన కోచింగ్ అనేది అంటే టీచింగ్ టీచింగ్ అనేది ఇక్కడ మేము మీకు అందిస్తాం సో ఇన్ని రోజుల నుంచి యాక్చువల్గా వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కాలేజెస్ టు రీఓపెన్ అండ్ స్టూడెంట్స్ టు జాయిన్ సో ఇప్పటికే చాలా అంటే ఫుల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసి ఉంటారు ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు సీరియస్గా అకాడమిక్స్ అనేవి చూడడం వినడం నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేసి ఉంటారు సో ఇక మీదట ఇంకా మేము లేట్ చేయకుండా అంటే వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద స్టూడెంట్స్ టు జాయిన్ సో ఇక మీదట అంటే నెక్స్ట్ కమింగ్ అప్ వీక్ నుంచి కూడా చాలా సీరియస్గా మీకు టీచింగ్ అనేది జరుగుతుంది సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోత్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్ట్స్లోనూ కూడా ఇది నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మూడు సబ్జెక్ట్స్లోనూ కూడా

ఆబ్జెక్టివ్ పార్ట్ అంటే ఏం లేదమ్మా ఆబ్జెక్టివ్ పార్ట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్డ్ ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్స్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏ టాపిక్ హై వెయిటేజ్ ఏ టాపిక్ లో వెయిటేజ్ ఏ టాపిక్ నుంచి ఫలానా ఎగ్జామ్లో ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి వాటిలో షార్ట్కట్స్ ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆబ్జెక్టివ్ పార్ట్ సో నార్మల్ ఐపీఈ లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి జై మెయిన్స్ ఆర్ ఎంసెట్ లెవెల్ వరకు మీకు టీచింగ్ అనేది జరుగుతుంది ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఈ మూడు సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను ఎవ్రీ వీక్ టాప్ క్వశ్చన్స్ టాప్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు ఆర్ క్వశ్చన్స్ అనుకోవచ్చు టాప్ ప్రాబ్లమ్స్ ఆర్ క్వశ్చన్స్ బికాస్ కెమిస్ట్రీలో థియరీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి టాప్ ప్రాబ్లమ్స్ ఆర్ టాప్ క్వశ్చన్స్ ఫ్రమ్ జే ఆర్ ఎంసెట్ జేఈ అండ్ ఎంసెట్ అనుకోండి ఎంసెట్ ఈఏఎంసిఈటి ఓకే టాప్ క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈ అండ్ ఎంసెట్ విల్ బీ డిస్కస్డ్ ప్రతి ప్రా ప్రతి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక టాపిక్ అవ్వగానే ఆ వీక్లో మీకు ప్రాబ్లమ్స్ డిస్కషన్ కూడా జరుగుతుంది అది కూడా జేఈ అండ్ ఎంసెట్కి సంబంధించి కంప్లీట్ టాప్ క్వశ్చన్స్ ఆ టాపిక్ నుంచి ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ కట్ మెథడ్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇది కాకుండా ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రమ్ డిసెంబర్ ఫ్రమ్ డిసెంబర్ ఐపీఈ ప్రిపరేషన్ కూడా చేయిస్తాము ఓకే ఐపీఈ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఐపీఈ అంటే బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఓకే ఐపీఈ అర్థం కాని వాళ్ళు బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనుకోండి బోర్డ్ ఎగ్జామినేషన్స్కి బికాస్ స్టేట్ సిలబస్ ఏపీ అండ్ తెలంగాణలో స్టేట్ సిలబస్లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం అనేది చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అవి చదివితే చాలు యూజువల్గా ఫుల్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి సో వెరీ హై స్కోర్ లైక్ సెకండ్ ఇయర్ వాళ్ళైతే నైంటీ సిక్స్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే చాలా హై స్కోర్ తెచ్చుకోవడానికి ఓకే సో దానికోసం మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్కి జరుగుతుంది అలాగే ఎస్పెషల్లీ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రాక్టికల్స్కి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్స్ మేము చేసి చూపించలేము బట్ ప్రాక్టికల్స్కి సంబంధించి గైడెన్స్ ఎలా చేస్తే ప్రాక్టికల్స్ మీకు ఈజీగా అయిపోతాయి ఆబ్వియస్లీ మ్యాథ్స్ ఉండదు కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్కి సంబంధించి గైడెన్స్ ఇస్తాము మేము ప్రాక్టికల్స్ నేర్పించలేము బికాస్ ఇది ఆన్లైన్ కాబట్టి బట్ ఎస్ ఐ విల్ వీ విల్ డూ హెల్ప్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా మీరు ఎలా ప్రిపేర్ అయితే ఏమేమి క్వశ్చన్స్ చదవాలి వైవాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి వీటన్నిటికి సంబంధించి గైడెన్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంసెట్ ప్రిపరేషన్ కవరేజ్ జేఈ ప్రిపరేషన్ కవరేజ్ కూడా కవర్ చేస్తూ ఉంటాం సో ఇదమ్మా మేము మా అనుకున్న ప్లానింగ్ అండ్ డెఫినెట్లీ వీ విల్ సీ దట్ ఇట్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఓకే సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బోత్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా టీచింగ్ ఆల్ టాపిక్స్ కవర్ చేస్తాము అట్ ద సేమ్ టైం టాప్ క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈ అండ్ ఎంసెట్ కూడా డిస్కస్ చేస్తాము ఆబ్జెక్టివ్ పార్ట్ ఎస్పెషల్లీ బికాస్ చాలా చాలా కాలేజెస్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజెస్లో చదివేవాళ్ళు లేదా కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో అంత లెవెల్లో టీచింగ్ జరగకపోవచ్చు సో వాళ్ళు ఫీజులు కట్టలేక అలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వలేరు కాబట్టి ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఫస్ట్ థింగ్ మీరు మాకు ప్రామిస్ చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్గా క్లాసెస్ మిస్ కాకుండా చూడండి ఓకే అండ్ నా సెకండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే యూట్యూబ్ క్లాసెస్ ఇవన్నీ యూట్యూబ్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాను సో యూట్యూబ్ క్లాసెస్ అనేవి కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి ఇవి రికార్డెడ్ వర్షన్లో కూడా ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎంతమందికి వీలైతే అంతమందికి సజెస్ట్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో దాట్ మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే యూట్యూబ్ సజెషన్స్లో ఎక్కువ వీడియోస్ వస్తాయి అలా సజెషన్స్లో వచ్చినప్పుడు ఎక్కువ మందికి తెలుస్తుంది ఇది ఒక ఛానల్ ఉంది ఇక్కడ ఇలా ఇలా జరుగుతుంది క్లాసెస్ అని సో మీరు సజెస్ట్ చేయడం ద్వారా కాకుండా యూట్యూబ్ సజెషన్స్ ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అడగడం జరుగుతోంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అంతమందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేస్తారు అంటే ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో కూడా ఒక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో చదువుకునే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఓన్గా కేవలం మన ప్రిపరేషన్ ద్వారా ప్రిపేర్ అయిపోయి ఒక రూపాయి కూడా కట్టకుండా ప్రిపేర్ అవ్వగలిగితే దాట్ వుడ్ బి బెస్ట్ సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ డ్రాపర్స్కి లాంగ్ టర్మ్ మనం కవర్ చెయ్యము సో డ్రాపర్స్కి లాంగ్ టర్మ్స్కి ఇక ఇక్కడ కవర్ చేసేది ఏం లేదు సో మిగతా వాళ్ళందరికీ అయితే బెనిఫిట్ అవుతుంది మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ ప్లానింగ్ ఇలాగే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాము ఏదైనా ఒకరోజు క్లాస్ మిస్ అయినా తిట్టుకోకండి బికాస్ కొన్ని టెక్నికల్ రీజన్స్ అవ్వచ్చు టీచర్స్కి హెల్త్ ఇష్యూస్ లేదా వేరే ఏదైనా ఇష్యూస్ వల్ల మాత్రమే క్లాసెస్ ఆగుతాయి తప్ప లేదంటే ఈ క్లాసెస్ ఇలాగే కొనసాగుతాయి సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్